నమస్కారం కేసిటివి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు విస్తరణ ప్రాంతాలు అభివృద్ధి పనులు షురు పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన చంద్రయాంత్రి విజయోత్సవంపై పొంగనలు ఘనంగా సంబరాలు సంక్షేమ ఫలాలు అందాలన్న కృత నిశ్చయంతో అర్హులైన ఏ ఒక్కరూ ఏ కారణం చేతనైనా లబ్ధి అందకుండా ఉండి పోరాదన్న దృఢ సంకల్పంతో అర్హత కలిగి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాల లబ్ధిని ఏటా రెండు పర్యాయాలు అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ద్వైవార్షిక లబ్ధి అందించడంలో భాగంగా డిసెంబర్ 2022 నుండి జూలై 2023 అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 2,62,169 మంది లబ్ధిదారులకు 216.34 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాలకు జమ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, చిత్తూరు నగర మేయర్ అముద, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జోనల్ చైర్మన్ శైలజారెడ్డి, జెడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్మన్ భారతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అలా మంచి జరగాలని ఆపత్రయపడతా ఉన్న ప్రభుత్వం మనం ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు నిమర్చం కూడా చోటు ఇవ్వకుండా ఎటువంటి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా చివరికి ఏ రాజకీయ పార్టీ అన్నది కూడా ప్రస్తావన కూడా చూడకుండా మనకు ఓటు వేయకపోయినా కూడా పర్వాలేదు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందించాలి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్న పాలనే ఈ నవరత్నాల పాలన. ఈరోజు నిజంగా కూడా ఏ పథకంలో అయినా కూడా అర్హత ఉండి ఏ కారణం చేతైనా కూడా అందాల్సిన ఆ మంచి అందకపోయిన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అలాంటి వారికి న్యాయం చేయడానికి అలాంటి వారికి ఆ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ కు మంచి చేయడం కోసం మరొకసారి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చి ఏ కారణం చేతైనా కూడా మీరు ఆ రోజు మీకు అందకపోయిందంటే పర్వాలేదు కంగారు పడాల్సిన పని లేదు మళ్ళీ వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి పథకం వచ్చిన తర్వాత ఒక నెల దాకా కూడా మీకు టైం ఇస్తా ఉన్నా ఇబ్బంది ఏం లేదు ఆ నెల లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకున్న పిమ్మట మీకు అర్హత ఉండి ఏ కారణం చేతైనా కూడా రాకపోయిందంటే మళ్ళీ వెరిఫికేషన్ చేయించి మళ్ళీ ఖచ్చితంగా మీకు వచ్చేట్టుగా కూడా ప్రభుత్వం చేయి పట్టుకుని మీకు తోడుగా ఉండి నడిపించే కార్యక్రమం చేస్తుంది అని ఏదైతే మాట ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ పద్ధతుల ప్రకారం ఈరోజు నిజంగా ఆ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్కు మంచి చేసే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. గత 6 నెలలుగా జరిగిన వివిధ పథకాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలకు సంబంధించి మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్కు ఆ పథకంలో ఇంతమంది ఈ పథకంలో ఇంతమంది ఇలా అందరినీ కూడా కలిపి లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్ అందరికీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళకు కూడా మరొకసారి మళ్ళీ అవకాశం కల్పిస్తూ గత 6 నెలలుగా జరిగిన పథకాలకు సంబంధించి ఈరోజు మళ్ళీ 2,62,000 మంది అర్హులకు ఈ రోజున 216 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మళ్ళీ నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా ఈరోజు జమ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనే తపన తాపత్రయంతో ఈరోజు మంచి జరిగించే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అందులో భాగంగా విస్తరణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. పరిధిలోని 29వ వార్డు శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక ప్రాంతంలోని లేఅవుట్లో నివాస గృహాల వారికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం శాశ్వత రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. జరుగుతున్న పనులను ఫోక్ కాంక్రీటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణ మున్సిపల్ చైర్మన్ అలీ మాషా పరిశీలించి దిశానిర్దేశం చేశారు. నీటి సౌకర్యం కోసం బోరు వేసి నీరు ఇవ్వడం జరుగుతుందని ఆ పనులు త్వరితగతిన ప్రారంభిస్తామని కమిషనర్ తెలిపారు. పూర్తి స్థాయిలో వసతులు కల్పించే బాధ్యత మాదేనన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగేంద్ర, జిల్లా వక్ఫ్ చైర్మన్ అమ్ము, కౌన్సిలర్ కొండవీటి నటరాజా, అంజమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం, నాయకులు రాజేష్, హేమంత్, బండకుమార్, సురేష్, కాంట్రాక్టర్ కొండవీటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ మంత్రివర్గ వారి ఆదేశాల మేరకు, ఎంపీ సార్ వారి ఆదేశాల మేరకు మన హౌసింగ్ కాలనీకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య యాక్సెస్ రోడ్ లేకపోవడము. అందువల్ల మెయిన్ రోడ్ నుంచి మన హౌసింగ్ లేఅవుట్కి యాక్సెస్ పాయింట్ కోసము ఈరోజు ఇక్కడ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని హౌసింగ్ లేఅవుట్స్లోనూ అలాగే టౌన్లో కూడా ఎక్కడైనా సరే యాక్సెస్ పాయింట్స్ లేకపోయినా కానీ అక్కడ రోడ్స్ వేసి త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది, బిటి రోడ్డు కూడా వేస్తాము. అలాగే వాటర్ సమస్య కోసం బోర్ పాయింట్స్ని కూడా ఐడెంటిఫై చేశాము. అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా కూడా చేస్తామని తెలియజేస్తాం. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పట్టణ సమీపంలోని సింగిరిగుంటకు వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మించనున్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్ యొక్క నమూనాను డి మహేష్ చూపించి వివరించారు. డిజైన్ ప్రకారం ల్యాండ్ గుర్తుందంటున్నారు. అదే ఉండగానే అడ్జస్ట్ చేసుకుంటుంది మన, అంటే తగ్గుతుంది చేసుకోవచ్చు, తగ్గించుకుంటాము. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఈ గార్బేజ్ ట్రాన్స్పోర్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చైర్మన్ అలీం తెలిపారు. దీని యొక్క నిర్మాణానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో 70 లక్షలు మంజూరైందని తెలిపారు. గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు, పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి, అలాగే పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మిదనన్న గారి ఆదేశాల మేరకు, అలాగే కొండవీటి నాగభూషణ స్టేట్ చైర్మన్ సలహాలు సూచనల మేరకు ఇక్కడ శనేశ్వరి గుడి దగ్గర మనము గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ స్టేషను ఏర్పాటు చేయడానికి పెద్ద అయిన సహాయ సహకారాల వల్ల 70 లక్షలు శాంక్షన్ అయింది. ఇక్కడ ఊర్లో చిన్న బండ్లు 15 ఇవ్వడం జరిగింది. అందులో ఏదైతే మనకి 3 రకాల చెత్త వస్తుందో ఇటుకొచ్చి లిఫ్టింగ్ చేసుకొని మనము కంపోస్ట్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. త్వరలోనే ఇది పూర్తి చేసి ప్రజలకు ఇంకా సౌకర్యం కల్పించేందుకు మనము ఊర్లో కూడా శానిటేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము. దీనికి అంతా సహకరించిన మన మంత్రి గారికి, ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్రావణ మాసం మహిళలు అత్యంత పవిత్రంగా భావించే రోజులు. అందులో వరలక్ష్మి వ్రతం ఆచరించే శ్రావణ శుక్రవారం అంటే మహిళా భక్తుల హడావడి అంత ఇంత కాదు. వ్రతానికి అవసరమైన బంగారం, వెండి లేదా రాగి, వెతరూపులు, పండ్లు, పుష్పాలు, పూజా సామాగ్రి కొనుగోలు ధరలతో పుంగనూరులోని మార్కెట్లన్నీ కిక్కిరిసాయి.
పూజక అవసరమైన సామాగ్రి రూపులు ఇతరత్రా కొనేందుకు వచ్చిన వారితో పట్టణం రద్దీగా కనిపించింది. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఇదే పరిస్థితి. పట్టణం అన్ని ప్రాంతాల్లోని మార్కెట్లకు వరలక్ష్మి వ్రతశోభ చేకూరింది. వ్రతాన్ని ఆచరించే భక్తులు సామాన్లు కొనుగోలు నిమిత్తం తరలి రావడంతో రద్దీగా మారాయి. గురువారం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో పట్టణం జనసంద్రంగా కనిపించింది. వ్రతంలో వరలక్ష్మి రూపు ఉంచి పూజ చేస్తే మంచి జరుగుతుంది అన్నది భక్తుల నమ్మకం. మార్కెట్లోని ఫ్యాన్సీ స్టోర్ల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. జడ స్టోన్స్ కాళ్ళ చేతులు ముఖము బొమ్మ మనకి ఇంకా స్టోన్స్ ప్లస్ వస్తుంది. స్టోన్స్ కాళ్ళ చేతులు అన్ని మొత్తం తెచ్చు ప్లేస్ అంతా సపరేట్ తీసుకోవచ్చు. ప్రభ అంతా తీసుకొని మనకి చెప్పు కాళ్ళు సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 4500 అక్కడ దీంట్లో చిన్నది కావాలంటే 3000 రూపాయలు సెట్ చేసుకోవచ్చు. 2000 రూపాయలు సెట్ చేసుకోవచ్చు. అంటే సైజుని బట్టి మనం చిన్నదే పెద్దదే దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. అలాగే బంగారు దుకాణాలు పండ్లు పువ్వులు గాజులు పూజా సామాగ్రి బట్టల దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. శ్రావణ మాసం అందులోనూ రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రాకతో పూల ధరలు అదరహో అనిపిస్తున్నాయి. శ్రావణ మాసం ముందు వారం అంతంత మాత్రంగా ఉన్న పూల ధరలు ఒక్కసారిగా 2 నుంచి 3 ఇంతలు పెరిగాయి. పుంగనూరు పూల మార్కెట్లో ధరలు చామంతి కేజీ 100 నుంచి 160 రూపాయలు, బంతి కేజీ 30 రూపాయలు, సన్నమగ్గలు కేజీ 1000 రూపాయలు, కనకాంబరం కేజీ 1200 రూపాయలు, బటన్ రోజ్ కేజీ 200 రూపాయలు. ఈ విధంగా పూల ధరలు పలకాయి. వీటితో పాటు పండ్ల ధరలు కూడా పెరిగాయి. పుంగనూరు పట్టణం 6వ వార్డులో 40 సంవత్సరాల భాగ్యలక్ష్మి గుండెపోటుతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో గురువారం మృతురాలి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా తక్షణ సహాయంగా సచివాలయ సిబ్బంది స్థానిక మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లలిత 10,000 రూపాయలు అందించడం జరిగింది. ఇక్కడ పుంగనూరులో 6వ వార్డులో భాగ్యలక్ష్మి అనే ఒక 40 ఏళ్ల మహిళ హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. దానికి మన ప్రభుత్వం నుంచి జీవిత బీమాతో మనకి తక్షణ మట్టి ఖర్చుల కోసము తక్షణ సహాయంగా వెంటనే 10,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ అవన్నీ ప్రాసెస్ అయితేనే కూడా వెంటనే 90,000 వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది. ఇది మన జగనన్న ఇంత తొందరగా మన ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో ఇంత తొందరగా ఇంత ఇమీడియట్గా పెట్టిన వెంటనే కూడా అమౌంట్ పడడం జరిగింది. దీనికి మన సహకరించినట్టు మా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, మన ఎంపీ గారు మిదనన్న గారు అయితేనేమి, ఇక్కడ మన చైర్మన్ గారు అదేవిధంగా మన కమిషనర్ గారికి అందరికీ కూడా ఈ అందరి మా ప్రజల తరఫునంతా కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సుపరిపాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు జిల్లాని భాష పేర్కొన్నారు. రాష్ట్రానికి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ మార్కాపురం నుండి ఈచాపురం దాకా సుమారు 4,200 కిలోమీటర్ల వరకు జిలాని భాష చేపట్టిన ప్రజా సంక్షేమ యాత్ర 40వ రోజు గురువారం పుంగనూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జానపద సృజాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ చైర్మన్ అమ్మూలు జిలాని భాషకు శాలువలు కప్పి సన్మానించి అభినందించారు. మంచి సంకల్పంతో చేపట్టిన
ప్రజా సంక్షేమ యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. సంక్షేమం వైపు నుండి సంక్షేమం వైపున రాష్ట్రాన్ని నడిపిస్తున్న మహోన్నత వ్యక్తి జగన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండవీటి నటరాజ, జయన్సి నరసింహులు, నాయకులు రాజేష్, హేమంత్, బండకుమార్, సురేష్, నజీర్ బాషా, ప్రవీణ్, చెంగలాపురం సూరి, రవి, లక్ష్మణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. నేను షేక్ జిలాని బాషా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు. నేను గత నెల 15 తారీఖు ప్రజా సంక్షేమ యాత్ర పేరుతోటి పాదయాత్ర చేపట్టాను. మళ్ళా తిరిగి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకునేదానికి, ప్రజలలో కొత్త చైతన్యం తెప్పించుకునేదానికి సంక్షేమ పథకాలన్నీ వివరిస్తూ సంక్షోభం వైపు నుంచి సంక్షేమం వైపు నడిపిస్తూ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేదానికి నేను పాదయాత్ర చేపట్టినాను. మార్కాపురం నుండి ఇచ్చాపురం వరకు 4200 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాను. నేటికి 40 రోజుకి నేను పొంగనూరు రావడం జరిగింది. ఇక్కడ గౌరవులు సభ్యులైనటువంటి చైర్మన్ గారు, అలాగే అన్న నాగభూషణమన్న గారికి, అలాగే తోటి గౌరవ నాయకులు, అగ్ర నేతలు, పార్టీ అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కూడా నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మరొక్క మారు ప్రజలందరూ కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జనాలంతా కూడా జన నిరాజనం పడతా ఉన్నారు. ఈరోజు తోడు, నీడ, చేయూత, భరోసా, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, వాహనమిత్ర మొదలగు పథకాల ద్వారా ప్రజలందరూ కూడా సంక్షేమంలో చాలామంది కూడా చక్కగా ఉన్నారు. అదే మాదిరిగా మరొక్కసారి 2024లో ప్రజలందరూ కూడా జగనన్నకు జన నీరాజనం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా పొంగనూరు నియోజకవర్గంలో మరొక్కసారి ప్రజలందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళా మరల ఆశీర్వదించాలని కోరుతూ. ఈరోజు మన మార్కాపురం వాసి అయిన నీలారా బైస గారు జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో 4200 కిలోమీటర్లు మార్కాపురంకు ఇచ్చాపురం వరకు పాదయాత్ర మొదలుపెట్టినారు. దాని మూలంగా ఈరోజు మన కొండూరు పట్టణానికి వచ్చేసినారు. ఎందుకంటే జగనన్న చేసే సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరకు తీసుకొని పోవాలి, ప్రజలకి అన్నీ చెప్పి మళ్ళా జగనన్నని ముఖ్యమంత్రి చేయాలి. అలాగే మన కొండూరు పట్టణంలో మన గౌరవ మంత్రివల్లి రామచంద్ర అన్న గారికి, మిథున అన్న గారికి మళ్ళీ మీరు ఆశీర్వదించారని చెప్పాలనే ఉద్దేశంతో వచ్చినాడు. దీనికి మన మున్సిపాలిటీ తరఫున మన మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే స్టేట్ చైర్మన్ నాగభూషణమన్న గారు, ఉండే వైసీపీ నాయకులు అంతా ఘనంగా స్వాగతించినాము. ఎందుకంటే ఇలాంటి వారు ప్రజలకి తెలియజేయడం ఏమంటే మనం చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు తీసుకొని పోయి జగనన్నని ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో జీలాని భాష చేయడానికి మన పొన్నూరు పట్టణ ప్రజల తరఫున జీలాని భాషణ గారికి మనము స్వాగతిస్తున్నాం. అందిస్తున్న సంక్షేమ ఫలాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం అమరావతిలో సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను రాష్ట్రంలోని జిల్లాల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కలిశారు. అందులో చిత్తూరు జిల్లా నుండి పొంగనూరుకు చెందిన నవీన్ కుమార్ రాజు సీఎంను కలిశారు. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వైఎస్ఆర్సీపీ పొంగనూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేస్తూ పొంగనూరు నియోజకవర్గ సోషల్ మీడియా విభాగాన్ని రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిపి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు స్వయంగా పొంగనూరు, గుంటూరులో కేసులు పెట్టించడం, గుంటూరు నుండి పోలీసులు వలపన్ని అక్రమ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అన్నింటినీ తట్టుకుని 2019 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మన్ననలు పొందారు. చిత్తూరు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టపరచి అందరినీ ముందుండి నడిపిస్తూ పెద్దాయన పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ అందరి మన్ననలు పొంది పీకే టీం చేసిన సర్వేలో కూడా ప్రథమ స్థానంలో నిలిచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు నవీన్ కుమార్ రాజు. విశ్రాంత ఐఏఎస్ ముని వెంకటప్ప 9వ వర్ధంతిని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. గురువారం చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామస్తులు కీర్తిశేషులు విశ్రాంత ఐఏఎస్ ముని వెంకటప్ప 9వ వర్ధంతి చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో గుంటూరు హరిప్రసాద్ అంబేద్కర్ భవన వ్యవస్థాపకులు బ్యాంకు రెడ్డప్ప ఆధ్వర్యంలో గ్రామస్తులు మునస్వామి మణి ఆర్ బాబు వాసు కూరపర్తి శ్రీనివాసులు మునిరత్నం యూత్ రమేష్ గట్టివారిపల్లి సర్పంచ్ భాగవతి హరి గిరి నాయకులు శ్రీనివాస్ నాయక్ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ గాంధీ వెంకటరెడ్డి భాగవతి నివాళులు అర్పించారు. కీర్తి శేషులు శ్రీ విశ్రాంత ఐఏఎస్ మునిరత్నప్ప సారు 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ చిత్తూరు ఎంపీ గారు రెడ్డప్ప వాళ్ళ సతీమణి రెడ్డమ్మ విశ్రాంతి యజం వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా 9వ వర్ధంతి జరుగుతున్నది. ఈరోజు మనము సారుకు 2 నిమిషాలు మౌనం పాటించి మౌనం పాటించాల్సిన కోసం అంతరిక్షంలో సరికొత్త శకాన్ని ఆవిష్కరించి ప్రపంచంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే చంద్రయాన్ 3 విజయవంతంపై పుంగనూరులో గురువారం వివిధ ప్రజా సంఘాల వారు విద్యా సంస్థలు మరియు మీడియా ప్రతినిధులు సంబరాలు నిర్వహించారు. చంద్రుడిపై చంద్రయాన్ రోవర్ ఆటంకాలను అధిగమించి విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో మీడియా ప్రతినిధులు కేక్ కట్ చేసి అందరికీ పంచి సంబరాలు నిర్వహించారు. అమెరికా రష్యా చైనా అందరూ కూడా వైజ్ఞానికి మేమే ప్రతీక మేము ముందున్నాము చెప్పినటువంటి ఈ దేశాల నోరును పూయిస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మన ఇళ్లలో సాటినటువంటి చంద్రయాన్ నిన్నటి రోజున 6:04 త్రివిక్రమ్ ల్యాండ్ అయ్యి సక్సెస్ఫుల్ చేయబడింది. ప్రత్యేకించి మొట్టమొదటి అంటే చంద్రయాన్ మొదట్లోనే చంద్రయాన్ 1 మనం ప్రయోగించినప్పుడే మనం విజయాన్ని సాధించగలిగాం. చంద్రయాన్ 2 చంద్రయాన్ 3 కూడా ఇది విస్తరణలో భాగమే మనం ఎప్పుడో సాధించాం. ఈ రోజు ఉపయోగించే కాదు చంద్రయాన్ మొదట ప్రయోగించినప్పుడే మనం సక్సెస్ అయ్యాం. ఇప్పుడైతే మనం విస్తరణ కలిగి ఉన్నాం విస్తరించగలిగాం. భారత యొక్క చంద్రుని యొక్క జాబిల్లి చేరవడానికి భారతదేశము ముందుండి మన ఔన్నత్యాన్ని చాటింది. అందుకని దీనికోసం కష్టపడినటువంటి ప్రత్యేకించినటువంటి ఇస్రో సైంటిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా ప్రత్యేకించి మొట్టమొదటి జావలిలో అంటే చంద్రమండలంలో మొట్టమొదటిగా ప్రవేశించి విజయం సాధించినటువంటి మన భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఉండడం విశేషం. ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు గర్వంగా తలెత్తుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశము సాధించినంత ఘనత ఈరోజు సాధించింది భారతదేశం. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడిపై ఉన్నటువంటి ఉత్తర ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ చేసి 15 రోజుల పాటు అక్కడ రీసెర్చ్ చేయడం జరిగింది. ఎన్నో దేశాలు మనకంటే శక్తివంతమైన దేశాలు అనుకునేటువంటి దేశాలన్నీ కూడా ఫెయిల్ అయితే కూడా రీసెంట్గా రష్యా కూడా ఫెయిల్ అయింది. మన మిత్ర దేశమే అది రష్యా కూడా ఫెయిల్ అయితే కూడా ఈరోజు సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతో ఒక సినిమా భారతదేశంలో ఒక సినిమా తీసేటువంటి బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్తో ఈరోజు చంద్రుడి పైన మనం ఒక రోవర్ని తీసుకొని పోయి పెట్టగలిగినాం. దానివల్ల 15 రోజుల పాటు చంద్రయాన్ పైన వాతావరణ విశ్లేషణ అక్కడ ఏమేమి ఉన్నాయి వాటర్ ఉందా తర్వాత చంద్రుడి పైన ఉపరితలంలో నుంచి టిక్ చేసి కూడా తొవ్వి కూడా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత గొప్ప ఘనతను సాధించినటువంటి భారతదేశానికి భారతదేశంలో పౌరులుగా మనం అందరం చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగిన మొట్టమొదటి దేశంగా అవతరించినందువల్ల ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ విజయానికి హర్షిస్తూ శంకర్ రాయలపేట గ్రామ వీధుల్లో ఉన్నత పాఠశాల విద్యార్థులు మేళతాళాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ
ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు వేదవతి, గ్రామ సర్పంచ్ హర్నాథ్, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీరాములరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని తమ ఆనందోత్సవాలను తెలియజేశారు. పతాకంపరేపలాడే విధంగా మన భారత శాస్త్రవేత్తలు ఒక అద్భుతం చేశారు. ప్రపంచ దేశాలకు సాధ్యం కానటువంటి చంద్రయాత్రి అంటే చంద్రుని పైన ఒక ల్యాండర్ని దించి ఒక రోవర్ సహాయంతో పరిశోధనలకు గాను ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించిన సౌత్ పోల్లో పరిశోధనలకు దించలేకపోయారు రోవర్ని. కానీ మన భారతదేశం దిగ్విజయంగా ఆ అపూర్వ ఘట్టాన్ని సాధించింది. దీనికి ఒక్కసారి మనమంతా భారతీయులుగా గర్వపడాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో మన భారతదేశం ఒకప్పుడు చందమామ రావే, చాపిల్లి రావే అని పిలిచేవాళ్ళు. కానీ రావద్దు రావద్దు చందమామ, భారతీయులు వస్తున్న రాఘవమ్మ అనేటువంటి గొప్ప స్థాయికి క్లాస్ కొట్రా, త్రీ క్లాస్ కొట్రా, మనమెంతో గర్వించదగ్గ విషయం. కాబట్టి ముఖ్యంగా చంద్రయాన్ 3 ఈ మన భారతదేశంలో ఉండే ఇస్రో సైంటిస్టులు ప్రతి ఒక్కరి యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఈ విజయాన్ని వాళ్ళు సాధించిన దానికి కృతజ్ఞతగా మా పాఠశాల తరఫున ఈ సంబరాల్ని జరుపుకోవడం అనేది జరుగుతారు. ప్రజా గాయకుడు గదర్ సంతాప సభ పుంగనూరులో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రజా సంఘాల వారు తెలిపారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో సమావేశమై గదర్ సంతాప సభ నిర్వహణకు చర్చించారు. చిత్తూరు ఎంపీ ఎండెడ్డప్ప నేతృత్వంలో సెప్టెంబర్ 3వ తేదీన అంబేద్కర్ భవన్లో ప్రజా గాయకుడి సంతాప సభ జరిపేందుకు నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు పీటీఎం శివ, విశ్రాంత ఎంఈఓ రెడ్డప్ప, మనోహర్, ముత్యాల మోహన్, మునస్వామి, శ్రీరాములు, సురేష్, కమ్మిరెడ్డప్ప, జేవి నాగరాజ, బాలు, శ్రీనివాసులు, జీవన్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజానీకాన్ని నిద్రలేపి విప్లవం వైపు, సాంఘిక మార్పు వైపు పయనింపజేసిన మహా విప్లవకారుడు గద్రన్న గారు ఈ మాసం 6వ తేదీన పరమపదించారు. ఆయన పేరు మీద ప్రతి ఊర్లో సంస్మరణ సభలు జరుగుతున్నాయి. ఆయన స్మరించుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆయన పాటలతో ఆయన్ను కీర్తిస్తున్నారు. అదే స్ఫూర్తితో పుంగనూరు పట్టణంలో అంబేద్కర్ భవన్ నందు, లోకల్గా ఉన్నటువంటి పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది గద్దరన్న అభిమానులు, సాంఘిక మార్పును కోరుకునే అంబేద్కర్ వాదులు, అలాగే సాంఘిక మార్పుతో పాటు పేదల బతుకుల్లో కొత్త వెలుగులను చూడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా గద్దరన్న స్ఫూర్తితో ఆయన సంస్మరణ సభ జరపాలని సెప్టెంబర్ 3వ తేదీన అంబేద్కర్ భవన్ నందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరిని మేము ఆహ్వానిస్తున్నాం. ప్రశ్నించే గొంతుక మహాయోధుడు తథాగతుడు గౌతమ బుద్ధుని తర్వాత ఆయన సిద్ధాంత ప్రచారంలో సుమారు 2000 సంవత్సరాలకు పైగా కొనసాగిన బహుజన సామాజిక విప్లవ పోరాటాన్ని అంబేద్కర్ తర్వాత కూడా కొనసాగించినటువంటి గొప్ప యోధుడు అన్న గద్దరన్న గారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల అంటే సెప్టెంబర్ 3వ తారీఖున
మన పుంగునూరు పట్టణంలోని అంబేద్కర్ భవనం నందు పెద్దలు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ రెడ్డప్ప గారి నేతృత్వంలో ఇక్కడ గద్దరన్న సంతాప సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ గద్దరన్న గారి సంతాప సభకి ఈ పుంగునూరు ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజనులతో పాటు చుట్టుపక్కన ఇటు అన్నమయ్య జిల్లా కానీ ఇటు చిత్తూరు జిల్లా కానీ పక్కనున్న తిరుపతి జిల్లా నుంచి కూడా అన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన అన్ని ప్రగతిశీల సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులను మేధావులను కవులను కళాకారులను రచయితలను అందరిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. సో అందరు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చి సెప్టెంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి అంబేద్కర్ భవనంలో జరిగేటటువంటి యుద్ధ నౌక గద్దరన్న గారి సంతాప సభను జయప్రదం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గద్దరన్న అంటే ఒక పోరు పతాకం, గద్దరన్న అంటే పీడిత వర్గాలను వేధించే వాళ్ళకు ఒక సింహ స్వప్నం, ఆయన చేతికర్రే ఒక సమరం, ఆయన వేసుకునే గొంగడే ఒక మర ఫిరంగిలాగా ప్రజల తూట ఆయి పేలిన గద్దరన్న ప్రజలందరి మనిషి, ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి గద్దరన్న. గద్దరన్నను స్మరించుకోవడం అంటే ఆయన స్ఫూర్తిని నెమరు వేసుకోవడం. వార్తను ముగించేముందు ముఖ్యాంశాలు మరోసారి. విస్తరణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు షురు, పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన. చంద్రయాంత్రి విజయోత్సవంపై పొంగనూరులు ఘనంగా సంబరాలు. సెప్టెంబర్ 3న ప్రజా గాయకుడు గద్దర్ సంతాప సభ. సీఎం జగన్ ను కలిసి అభినందనలు అందుకున్న చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ కుమార్ రాజు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.